నమస్తే ఏఎన్ఏ వార్తలకు స్వాగతం నా పేరు ప్రవీణ్ ముందుగా వార్తల ముఖ్యాంశాలు డొనేట్ ప్లాస్మా సేవ్ లైఫ్స్ అనే గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ జూరాల ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత బైక్ ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం राष्ट्र अबगारी क्रीडा पर्याटक शाख मंत्री श्री वि श्रीनिवास गौड डोनेट प्लास्मा सेव लाइव्स अने कैप्शन तो अवनी फाउंडेशन को चेंदिन सत्तूर सीरीज मरियु वारी मित्र बृंदम रूपंदिंचिन गोड़ पत्रिकनु हैदराबाद रवींद्र भारतिलोनी तन कार्यक्रमंलो आविष्करिंचारु ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనాపై అవగాహన పెంచుకోవాలన్నారు కరోనా నియంత్రించుటకు నివారణ ఒకటే మార్గం అన్నారు కరోనా వైరస్ ను జయించిన వారు తమ ప్లాస్మాను దానం చేయడం వల్ల కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు ప్రాణదానం చేసిన వారు అవుతారన్నారు అంతే కాకుండా కరోనా వైరస్ తో పోరాడి చనిపోయిన వారి మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి వారి పిల్లలు బంధువులు ముందుకు రావాలన్నారు అంత్యక్రియలలో పాల్గొనే వారు తప్పనిసరిగా పీపీ కిట్లు ధరించాలన్నారు కోవిడ్ ప్రోటోకాల్ పాటించి సుమారు 5 నుండి 10 మంది వరకు పీపీ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు అంత్యక్రియలు చేయకుండా ఆసుపత్రిలో మృతదేహాన్ని వదిలి వెళ్ళేవారు మానవత్వాన్ని మరిచి మానవ మృగాలుగా నిలవొద్దన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుద్దల సుధాకర్ తేజ్ టిఎన్జీఓ ఈసీ సభ్యురాలు శ్రీమతి శైలజ మరియు తదితరులు పాల్గొన్నారు सत्तूर शिरीष गार मरी वाल स्ने कल स्नेसी करोना समय में आलरेडी करोना वच्चिन पेशेंट दी वाल प्लास्मा दीसी सीरियस कंडीशन करोना पेशेंट इच्चिनट्लयिते तक्कुवुतदनि डाक्टर्लु चेप्पिनंदुकु प्लास्मा कलेक्ट चेयालनि करोना पेशेंट्स दग्गरिकि वेल्लि ఒక ప్రయత్నం చేయడం శిరీషగారిని అభినందిస్తున్నా ఈ రోజుల్లో గతంలో రక్తం లేక చాలా మంది చనిపోయేది రక్తం ఇస్తే మన బలహీనత అయితేనే అపోహలు ఉండేది రక్తం ఇవ్వడం వల్ల ఆరోగ్యం చాలా మంచి అయిన తర్వాత చాలా మంది బ్లడ్ డొనేషన్ చేయడం అనేక బ్లడ్ క్యాంపులు పెట్టుకోవడం బర్త్డే సందర్భంగా ఇవ్వడం మూలన రెడ్ క్రాస్ లాంటి సొసైటీలు ముందుకు రావడం మూలన ఈరోజు దేశంలో రక్తం లేక చనిపోతున్నటువంటిది ఎక్కడ లేదు మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా సమయంలో ప్రపంచం మొత్తంలో కూడా టీకా కనుక్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా చాలా ప్రయత్నం చేసి దాదాపు 3 కంపెనీలు వేగవంతం చేయడం జరుగుతోంది మరి టీకా వచ్చేంత వరకు మనం బతకాలంటే కరోనా వచ్చే వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే ఎక్కువగా అందులో ఒక భాగం ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ వచ్చిన తర్వాత కూడా బతికించడానికి ప్లాస్మా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది मरी శిరీష గారు సత్తూర్ శిరీష గారు మిగతా వాళ్ళందరూ ప్రతి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళను ఎడ్యుకేట్ చేసి మీరందరూ కూడా ప్లాస్మా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేయడం చాలా వరకు కూడా కలెక్ట్ చేసుకోవాలని సిద్ధం కావడం వీరిని అభినందిస్తున్నా దయచేసి ఎవరైనా పొరపాటున కరోనా వచ్చి చనిపోయినా కూడా చనిపోయిన 4 గంటల్లోనే ఆ వ్యక్తిలో ఆ కరోనా వైరస్ అనేది వెళ్లిపోతుంది ఉండదు కనుక చాలా మంది తల్లిదండ్రులు కరోనా సోకితే చనిపోతే పొరపాటున చనిపోతే పిల్లలు వాళ్ళని తీసుకెళ్లకుండా హాస్పిటల్లో వదిలిపెట్టుకోవడం ఎక్కడనో పడేసిపోవడం అనేది అనాగరికమైనటువంటి చర్య ఏమైన చర్య నిన్న నేను స్వయంగా కూడా పాల్గొనడం జరిగింది దయచేసి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కానీ ఎవరైనా చనిపోతే మనిషి అనేది మానవ అన్ని జన్మలలో మానవ జన్మ అనేది ఉత్తమమైనది ఒక మానవత్వం అనేది ప్రదర్శించాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక పొరపాటున చనిపోయినా గానీ కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళందరూ కూడా పాల్గొనాలి ఒకవేళ కుటుంబ సభ్యులు ఎక్కడైనా లేరు అని తెలిస్తే మా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి తెలియజేయండి మాకు తెలియజేయండి మా ప్రభుత్వం తెలియజేయండి ఖచ్చితంగా వారికి చర్యలు చేపడతాం ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు అధికారులు 22 గేట్లను ఎత్తివేసి దిగువన నీటిని విడుదల చేశారు ఇంట్లో 1,90,000 క్యూసెక్లు అవుట్లు 1,62,916 క్యూసెక్లుగా ఉంది అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.933 టీఎంసీలుగా నమోదైంది
మహబూబ్ నగర్ జిల్లా జర్చల్ల మండలం 44వ జాతీయ రహదారి బోరేడిపల్లి స్టేజీ సమీపంలో బైకును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఇద్దరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు గాయాలైన వ్యక్తిని 108 వాహనంలో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలింపు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వ రేషన్ డీలర్లను కమిషనర్ చెక్కులను పంపిణీ చేశారు చెక్కుల పంపిణీ పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ కట్నం శివకుమార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి డొనేట్ ప్లాస్మా సేవ్ లైఫ్స్ అనే గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ జూరాల ప్రాజెక్ట్ 22 గేట్లు ఎత్తివేత బైక్ ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఇంతటితో ఏఎన్ఏ వార్తలు సమాప్తం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్